आओ बैठो, प्लीज टेक योर सीट्स। दक्कन डेवलपमेंट सोसाइटी वाल ऑर्गेनाइज చేస్తున్నటువంటి న్యూట్రిషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆన్ మిల్లెట్స్ ఆర్గనైజ్డ్ బై దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఉమెన్ సంగమ్స్ పస్తాపూర్. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. హౌ టు యూజ్ మిల్లెట్స్ అనే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు న్యూట్రిషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆన్ మిల్లెట్స్ అనే ప్రోగ్రామ్ ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జైనాబాద్ లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మిల్లెట్స్ అంటే ఏంటి, మిల్లెట్ కు సంబంధించిన ప్రాధాన్యత ఏంటి అనే విషయాలపై మన కళాశాల విద్యార్థులకు ఇప్పుడు న్యూట్రిషన్ సైంటిస్ట్ హేమలత మేడం గారు ఇక్కడ మనకు వచ్చి ఈ న్యూట్రిషన్ సంబంధించిన విషయాలపై మనకు అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు సైలెన్స్ గా ఉండాలి. డిడిఎస్ అంటే మనకి ఇక్కడ జనాల ప్రాంతంలో చాలా ఫేమస్, అందరికి తెలుసు. అయినా కూడా డిడిఎస్ గురించి మనకు వివరించడానికి చుక్కమ్మ గారిని వేదిక పైకి రాసిందిగా కూర్చున్నారు. గుడ్ మార్నింగ్. అయితే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కొంచెం మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎందుకంటే చాలా అన్ని ఊర్లలో అయితే డిడిఎస్ గురించి తెలుసు, తర్వాత డిడిఎస్ ఏం పనిచేస్తుందో తెలుసు. కాకపోతే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కొంచెము చెప్పాలని ఆశపడుతున్నాం అన్నమాట. అయితే డిడిఎస్ గత 35 సంవత్సరాల నుంచి మనము 75 ఊర్లలో 5,000 మంది స్త్రీలతో పనిచేస్తున్నాము. అయితే మనము ముఖ్యంగా ఏంటంటే మిల్లెట్స్. ఇప్పుడు మనము ప్రస్తుత రోజులలో మనం చూసుకుంటే మన తిండి మనకి ఎట్లా దూరం అయిపోయింది, మన పంటలు మనకి ఏ విధంగా దూరం అయిపోయినాయి, విత్తనాలకు మనుషులకి ఏ విధంగా సంబంధము తెగిపోతుంది. అంటే ప్రతిదీ కూడా మనము మార్కెట్ల మీద వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం అన్నమాట. అంటే విత్తనాలకు వస్తే ఆ పంటల సీజన్లో రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఏమంటే మార్కెట్లో ఏ విత్తనం వస్తే భూమిలో ఆ విత్తనము వేయడం. కానీ మనకు మన పూర్వకాలం నుంచి మన తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వ్యవసాయం కానీ
విత్తనాలు గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడున్న జనరేషన్ కి తెలుసలేదు అన్నమాట. మేము ఈ మధ్యనే మనము జైరాబాద్లో ఒక మేళా పెట్టినాము, మీటింగ్ పెట్టినాము. దాంట్లో చాలా మంది మీరు స్టూడెంట్స్ వచ్చిండు. చాలా మందికి ఆ విత్తనాలు అంటే ఏందో తెలియదు, అది తింటారా తెలియదు, ఆ ఏం చేస్తారు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అంటే డిడిఎస్ ఒక 40 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తుండే గవర్నమెంట్ ఇప్పుడు గుర్తించిందన్నమాట. అయితే ఈ సంవత్సరం మనకు మిల్లెట్స్ ఇయర్ అని చెప్పి మనకు ప్రకటించారు కాబట్టి దీనికోసము ప్రతి కాలేజీలో ఏదైతే మనము సెకండ్ జనరేషన్ అంటున్నామో ఆ జనరేషన్ కి ఈ వ్యవసాయం గురించి కానీ ఈ తిండి గురించి కానీ ఈ విత్తనాల గురించి కానీ తెలియాలి. ఎందుకంటే ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు. మీరందరూ కూడా ఒకప్పుడు మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఊర్లో పోయినప్పుడు మన భూమి కానీ మన విత్తనాలు కానీ మన వ్యవసాయం కానీ మనం ఎసుండి తిండి తినాలే అని తెలుసుకోవడానికి ప్రతి విలేజ్ ప్రతి కాలేజీలో కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మీ కాలేజ్ ఎందుకు తీసుకున్నామంటే సార్ చాలా మంచిగా మాట్లాడినారు అన్నమాట. జరబాద్ మండల జాతరన ఈ ప్రోగ్రామ్ మా పిల్లలకు తెలియవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలను డిడిఎస్ ఏం చేస్తుందో ఈ తిండి గురించి కానీ పంటల గురించి కానీ తెలియవలసిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు మాట్లాడింది. కాబట్టి ఫస్ట్ బెస్ట్ గా మీరందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తే మాకు ఇంకా బూస్ట్ ఎక్కువ దొరుకుతుంది అన్నమాట. అయితే మీరు ఇచ్చిన సలహాలు కావచ్చు, మేము చెప్పిన దాన్ని మీరు ఇచ్చే సలహాలు కావచ్చు, దాన్ని మళ్ళీ మేము తీసుకొని హైదరాబాద్ లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అన్ని కాలేజీలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలనేది ఆశపడుతున్నమాట. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని దీన్ని మనం విని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు అన్నమాట. దీన్ని కనీసం మన కుటుంబంలోనన్నా మనం దీన్ని పాటించాలి. అట్లా పాటిస్తామని ఒక తీర్మానం చేసి మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. అందరూ మీరు కానీ మేము కానీ ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక తీర్మానంతో మనం బయటకు వెళ్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచిగా వినండి, మంచి సలహాలు ఇవ్వండి. ఇప్పుడు మనకి న్యూట్రిషన్ అంటే ఏంది అంటే మనం ఏమనుకుంటామంటే మంచి బలమైన తిండి, పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్లు, కేకులు, తర్వాత ఇంకా వేరే వేరే అది ఎవరు చేస్తారో మనకు తెలియదు కానీ అలాంటివన్నీ తింటున్నామో దానివల్ల మనకు ఆరోగ్యాలు ఏ విధంగా ఖరాబ్ అయిపోతుంది. నిజంగా చూసుకుంటే ఈ రోజుల్లో చాలా ప్రమాదమైన సమస్యలతో ఉన్నాం ప్రజలు. ఎక్కువ హార్ట్ అటాక్లు రావడం ఇది చాలా చూస్తున్నామా లేదా? మరి చిన్న వయసులో మరి ఎక్కడికి అసలు హార్ట్ అటాక్లు లేవు, రోగాలు లేవు, ఏమి లేవు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ తిండి తిన్నారు, ఆ తిండిలోనే ఆ రోగం అనేది కంట్రోల్ చేసుకోగలిగింది. ఇప్పుడు మనం అది తింటలేము కాబట్టి ఇసలు రోగాలన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ గమనించవలసింది కోరుతున్నాము. ఇప్పుడు మనకు న్యూట్రిషన్ గురించి మేడం సైంటిస్ట్ వైపులత మేడం గారు మాట్లాడవలసిందిగా కూర్చుంది. నా పేరు కేమల్ అన్న, నేను ఇక్కడ టీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో హోమ్ సైన్స్ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నా. సో ఈరోజు మనం వచ్చిన పర్పస్ మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది, న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మిల్లెట్స్ దానిపైన మేము ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో నువ్వు అంటే మిల్లెట్స్ ని ఇయర్ మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 గా. వై ఎందుకు ఫోకస్ చేసింది? సో మనం అవి ఎందుకు తినాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం బ్రీఫ్ కలుగుతాము. హలో, ఎక్కువ సెట్ ఏం చెప్పారు మీరు కాసేపు కొంచెం అటెన్షన్
ఫేమస్ తొందర మిల్లెట్స్ ట్రెడిషనల్ ఫుడ్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ రీసెంట్లీ 2023 ఇయర్ ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అన్నారు కానీ బట్ దీస్ మిల్లెట్స్ ఆర్ వెరీ బిఫోర్ ఈవెన్ గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్ కంటే ముందు కూడా ఈ మిల్లెట్స్ అనేవి ఉన్నాయి బట్ ఏంటి అని అంటే అప్పట్లో లైక్ ఈ మిల్లెట్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంది ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్ తర్వాత హై ఈల్డింగ్ వెరైటీస్ ఎక్కువ హై ఈల్డింగ్ వెరైటీస్ మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవి తద్మార్గ అయిపోయినాయి అండ్ ఈ మిల్లెట్స్ అంతా కూడా ఒకప్పుడు ఏమంటుండేది అని అంటే ఇది పూర్ పీపుల్ ఫుడ్ అని చెప్పేసి అంటారు అన్నట్టు మిల్లెట్స్ ని సో కాకపోతే ఇప్పుడు ఏంటి అని అంటే ఈవెన్ వెరీ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే దీస్ మిల్లెట్స్ హ్యావ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని చెప్పేసి గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా మీకు ఏదో ఒక సబ్జెక్ట్ లో వచ్చే ఉంటది గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటే ఏమీ లేదు కానీ లైక్ నథింగ్ బట్ మనం తిన్న వెంటనే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతుంది అన్నమాట అది ఒకవేళ తక్కువగా లైక్ 54 కంటే తక్కువగా ఉంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటాము ఒకవేళ మోర్ దాన్ 70 ఉంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాము అయితే ఈ రైస్ ఇలాంటివి చూసుకుంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అన్నమాట సో అవి తినగానే వెంటనే డైజెషన్ అయిపోతాయి డైజెషన్ అయిన వెంటనే కూడా అవి రిఫైన్డ్ వి ఉంటాయి కదా వైట్ షుగర్ వైట్ రైస్ వైట్ షుగర్ ఇవన్నీ కూడా రిఫైన్డ్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి తర్వాత వెంటనే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హైగా ఇంక్రీజ్ అయిపోతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అయిపోతాయి తిన్న వెంటనే 200 అట్లా వరకు అంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వెళ్ళిపోతాయి సో ఈ మిల్లెట్స్ అన్నిటిని చూసుకుంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అన్నమాట అంటే 54 కంటే బిలోనే ఉంటుంది కాబట్టి వీటిని మనం కడుపు నిండా తిన్నా గానీ మనకి షుగర్ పెరుగుతుంది వెంటనే స్పైక్ అయిపోతుంది అనేది ఉండదు సో మన కంట్రీలో మిల్లెట్ కల్టివేషన్ అనేది ఎక్కువగానే ఉంది 17 మిలియన్ హెక్టార్స్ ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర కల్టివేషన్ లో ఉంది మిల్లెట్స్ అన్నింటినీ కూడా మనం న్యూట్రిసెరల్స్ అని అంటాం అన్నమాట అంటే హైలీ అంటే మనం తక్కువ తిన్నా గానీ ఎక్కువ పోషకాలు అనేవి మనకి అందుతాయి ఇవి మిల్లెట్స్ లో అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ ఈచ్ మిల్లెట్ యొక్క బెనిఫిట్స్ మనం చూద్దాము సో మనం అంటే మనం చెప్తున్నాము లైక్ మిల్లెట్స్ అనేవి చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్తున్నాము బట్ మనం ఎందుకు తినట్లేదు మిల్లెట్స్ అంటే మీకు తెలిసి ఉంటాయి అంటే అవేర్నెస్ లేకపోవడము ఇప్పుడు మీకు తెలుసా మిల్లెట్స్ గురించి ఎన్ని టైప్స్ ఉంటాయి ఇన్ని రకాలు ఉన్నాయి అసలు మన దగ్గర ఎన్ని మిల్లెట్స్ ఉన్నాయి మీకు మీకు తెలుసా జనరల్ యాజ్ స్టూడెంట్స్ అట్లా అంటే మనకి అవేర్నెస్ లేదన్నట్టు ఏమేమి మిల్లెట్స్ ఉన్నాయి వాటి వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి తర్వాత ఇది ఫుడ్ ప్రిపరేషన్ కూడా చాలా రిస్క్ తో ఉంటుంది అన్నట్టు మిల్లెట్స్ ఎందుకనంటే ఆ పైన లేయర్స్ అనేవి ప్రాపర్ గా మిల్లులలో వెళ్ళదు తర్వాత వాటిని ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే పొట్టు తీసే పని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లా ఎక్కువ కష్టంగా దంచి తర్వాత నానబెట్టి ఇలాంటివి చేయడం ఎందుకు ఇంత టైం అంటే హడావిడిలో వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకుంటే ఇద్దరు వర్కింగ్ ఉంటారు వాళ్ళకున్న లిమిటెడ్ టైమ్ లో ఇదంతా ప్రాసెస్ చేసే టైం వాళ్ళకున్నారు సో ఏంటి అని అంటే రెడీ టు కుక్ ఐటమ్స్ అట్లా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు రిఫైన్ వాటికి హార్డ్లీ 5-10 మినిట్స్ టైం పోదు సో ఇవి అనేది ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి అట్లా కూడా ఎక్కువ వాడకంలో లేవు తర్వాత ప్రాసెసింగ్ టెక్నాలజీస్ కూడా కొంచెం తక్కువనే ఉంది ఇప్పుడు లైక్ అవి ప్రమోట్ అవుతుంది ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అనేది ఈవెన్ గవర్నమెంట్ కూడా మనం చూస్తే పీడిఎస్ కింద రైస్ ఇస్తారు కదా అట్లా అంటే
ఎక్కువ రిఫైన్డ్ అయిన వాటినే ఇస్తున్నాయి కానీ లైక్ మిల్లెట్స్ ఇలాంటివి అంటే హైలీ న్యూట్రిషియస్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ రేట్ కి గనక ఇస్తే అప్పుడు మిల్లెట్ కన్సంప్షన్ అనేది మిల్లెట్ తినడం అనేది ఎక్కువ పెరుగుతుంది అన్నమాట సో ఇది మనం చూసుకున్నట్లయితే మిల్లెట్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంది సిన్స్ ఫ్రమ్ 1952 ఇప్పుడు ప్రెజెంట్ 2020 వరకు మిల్లెట్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఈ గ్రాఫ్ లో చూడొచ్చు ఇక్కడ మనకి బ్లూ లైన్ ఉంది కదా ఈ బ్లూ లైన్ వచ్చేసి ఏరియా ఏరియా సో మీరు ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే గ్రాఫ్ లో ఈ బ్లూ లైన్ అనేది పీక్స్ లో మనకి ఎక్కడ ఉంది 1965 ఇక్కడ ఉంది మనకి ఎగ్జాక్ట్ గ్రీన్ రెవల్యూషన్ కూడా అక్కడే స్టార్ట్ అయింది సో గ్రీన్ రెవల్యూషన్ కంటే ముందు మనకి మిల్లెట్ ప్రొడక్షన్ అనేది మన దగ్గర ఎక్కువగా ఆ వన్స్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాక అంటే అది స్టార్ట్ చేయడం కూడా మంచిదే ఎందుకంటే అప్పటి వరకు ఫార్మర్స్ తక్కువ ఈల్డ్ వస్తుంది ఫార్మర్ సైజ్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సైంటిస్ట్ అందరూ కూడా హై ఈల్డింగ్ వెరైటీస్ ని ప్రమోట్ చేస్తారు రైస్ తో తర్వాత వీట్ అన్నింటిలో కూడా హై ఈల్డింగ్ వెరైటీస్ ని ప్రమోట్ చేసినాక అందరూ కూడా కమర్షియల్ క్రాప్స్ కి ఎక్కువ వెళ్ళిపోయినారు సో మిల్లెట్ ప్రొడక్షన్ అనేది అప్పటి వరకు బాగానే ఉంది వన్స్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాక మనకి మిల్లెట్ ప్రొడక్షన్ అనేది చాలా డిక్లైన్ అయిపోతుంది ఇక్కడ వరకు చూసేసరికి చాలా తక్కువగా ఉంది సో ఇది గ్లోబల్ గా మన వరల్డ్ వైడ్ గా మిల్లెట్ ప్రొడక్షన్ అనేది ఎంతగా ఉంది ఎంత ఉంది అనేది ఒకసారి మనం స్టాటిస్టిక్స్ కనుక చేస్తే అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళ స్టాటిస్టిక్స్ కనుక మనం చూస్తే లైక్ ఇది ఇట్లుందన్నట్టు సో ఇండియాలో వచ్చేసి 138 లాక్ హెక్టార్స్ అనేది కల్టివేషన్ లో ఉంది ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్ మనది రీజన్ క్లైమేట్ చేంజ్ సో అంటే మన ఇండియా ఏషియాలో 80% మిల్లెట్ కాంట్రిబ్యూషన్ కి మన ఇండియా సహాయపడుతుందన్నట్టు ఏషియాలో ప్రొడ్యూస్ అయిన మిల్లెట్స్ అన్ని కూడా 80% మన భారతదేశం నుంచే వస్తుంది తర్వాత వరల్డ్ 20% వరల్డ్ లో మిల్లెట్ ప్రొడక్షన్ చూస్తే 20% మన ఇండియా నుంచే ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అందుకనే లైక్ మన గవర్నమెంట్ మన ఇండియానే యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి లైక్ సిక్క చేసింది 2023 ఇయర్ ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా పెట్టాం సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఇవి మేజర్ ఫోర్ ప్లేసెస్ లో ఉన్న మిల్లెట్ సో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి బాజ్రా తర్వాత జోవార్ బాజ్రా అంటే తెలుసు కదా సచ్చల్ జోవార్ జొన్న రాగి తెలిసి సో మన దగ్గర ఉన్న మిల్లెట్ ఇవి మనకి ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ లో ఉన్నాయని చెప్పొచ్చు మనం మాట్లాడుకున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రపోజ్ చేసింది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అందరం కూడా లైక్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ కి ఒక రూల్ వచ్చేసింది ఏంటి అని అంటే ఇయర్ మొత్తంలో కొన్నైనా మిల్లెట్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ నిర్దేశించింది ఈవెన్ ఐసీఆర్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ లో ఈ ఇయర్ యాక్షన్ ప్లాన్ మొత్తంలో కూడా మిల్లెట్ పైన వాళ్ళు వారంలో కనీసం ఒక్క రోజైనా మిల్లెట్ పైన ప్రోగ్రామ్స్ చేయాలి సో ఇది మనం చేస్తున్నాం అసలు ఇది మనం ఎట్లా స్టార్ట్ చేసినాం అంటే మన ఇండియానే యునైటెడ్ నేషన్స్ కి ఇట్లా ప్రపోజ్ చేసింది అన్నట్టు ఇంటర్నేషనల్ అంటే మన దగ్గర మిల్లెట్ ప్రొడక్షన్ ఉంది అండ్ ఆ మిల్లెట్స్ అనేవి చాలా న్యూట్రిషనల్ గా హై బెనిఫిట్స్ అనేవి మనకి ఇస్తున్నాయి సో దాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రపోజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినప్పుడు 2018 లో నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రమోట్ చేసింది అండ్ నౌ 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా మన గవర్నమెంట్ వాళ్ళకి ప్రపోజ్ చేయడం 72 కంట్రీస్ అగ్రీ చేసి దీన్ని ఇప్పుడు మనం ప్రెసెంట్ మనం సెలబ్రేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రమోట్ చేస్తుంది సో మనం ఎందుకు అని అంటే లైక్ వీటి బెనిఫిట్స్ చెప్పడానికి తర్వాత మన మన రెసిపీస్ మన భారతదేశంలో చేసిన రెసిపీస్ అనేది గ్లోబల్ వైడ్ గా అందరికి తెలియాలి ఉన్నట్లు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది సో మనం మిల్లెట్స్ గురించి ఇప్పటి వరకు అంటే ఎందుకు మనం ఫోకస్ చేయాలి అని మాట్లాడుతున్నాం కదా అసలు మిల్లెట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మిల్లెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అని చెప్పొచ్చు సో ప్రధానంగా చూస్తే మనకి మిల్లెట్స్ అనేవి 3 టైప్స్ మేజర్ సిరియల్స్ మైనర్ సిరియల్స్ సూడో సిరియల్స్
సో మేజర్ సిరీస్ లో మేజర్ మిల్లెట్స్ లో మనం చూసుకున్నట్లయితే 3 టైమ్స్ ఉంటాయి అంటే మనం ఎక్కువగా చూసేది మేజర్ మిల్లెట్స్ నే చూస్తాము మన దగ్గర లైక్ డిడిఎస్ వాళ్ళు అంటే మైనర్ మిల్లెట్స్ ని కూడా ప్రమోట్ చేస్తారు కాబట్టి మన దగ్గర మైనర్ మిల్లెట్స్ ని చూస్తాం కానీ బట్ త్రూ అవుట్ మనం చూడలేము అన్నమాట మైనర్ ఓన్లీ మనకి మేజర్ మిల్లెట్స్ కనిపిస్తాయి అంటే జొన్నలు సజ్జలు రాగులు కనిపిస్తాయి తర్వాత మైనర్ లో వచ్చేసి కొర్రలు సామలు కోడి సామలు ఊదలు ఇలాంటివి వస్తాయి తర్వాత సూడో సిరీస్ అంటే మిట్ నేమ్ ఇట్సెల్ఫ్ సూడో అంటే ఏంటంట నేమ్ ఇట్సెల్ఫ్ సూడో కాల్స్ ముద్యాస్ అంటే కాల్ అంటే అది యాక్చువల్లీ మిల్లెట్ కాదు బట్ బై ద స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ చూడడానికి అది చిన్నగా ఉండడం వల్ల మిల్లెట్స్ అంటేనే మైనర్ మైనర్ సైజ్ లో ఉంటాయి సో ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయి అండ్ నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ దెన్ కెమికల్ ప్రాపర్టీస్ చూస్తే మిల్లెట్స్ తో పాటుగా వీటికి కూడా హై న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో అందుకని చెప్పేసి వీటిని బక్వీట్ అండ్ అమరాన్ సీడ్స్ ని సూడో సిరీస్ గా క్లాసిఫై చేస్తాం సో ఇది నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి న్యూట్రిషనల్ కాంపోజిషన్ ఈ టేబుల్ లో ఏంటి అని అంటే మనకి లభించే మిల్లెట్స్ విత్ కంపారిజన్ మనం ఎక్కువగా తినే ఫుడ్ స్టేపుల్ ఫుడ్ మనది ఏంటి అని చెప్పొచ్చు మన స్టేపుల్ మనం ఎక్కువగా మన తెలంగాణలో తినే ఫుడ్ స్టేపుల్ ఫుడ్ ఏంటి రైస్ రైస్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వీట్ స్టేపుల్ ఫుడ్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అని అంటే మనం ఎక్కువగా తినే ఆహారాన్ని స్టేపుల్ ఫుడ్ సో మన స్టేపుల్ ఫుడ్ తో మిల్లెట్స్ ని కంపేర్ చేసినప్పుడు ఒకసారి మీరు రిజల్ట్స్ చూడండి కింద ఉన్నాయి అంటే స్టేబుల్ ఫుడ్ మైజ్ వీట్ రైస్ పైన ఉన్నవన్నీ కూడా మిల్లెట్స్ సో మనం ఏ పారామీటర్ చూసినా గానీ ఇక్కడ రెడ్ కలర్ లో మీకు కనిపిస్తుంది కొన్ని బ్లాక్ లో ఉన్నాయి కొన్ని వైట్ లో ఉన్నాయి రెడ్ లో ఉన్నాయి సో రెడ్ లో ఉన్నాయి ఏంటి అని అంటే హైయెస్ట్ వాల్యూ రెడ్ లో సో మనం ఇట్లా ఈచ్ కాంపోనెంట్ కనుక మనం చూస్తే అన్నిట్లో కూడా మిల్లెట్స్ డెఫినెట్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కాల్షియం తీసుకున్నారు అనుకోండి ఇక్కడ మనం రైస్ లో చూసుకుంటే ఇది ఇదంతా టేబుల్ కూడా ఒక 100 grams ఆఫ్ కన్సంప్షన్ అంటే మనం తినే ఆహారం ఒక 100 grams లో ఎంత న్యూట్రియన్స్ ఉన్నాయి అనేది ఈ టేబుల్ అన్నమాట ఒక 100 grams ఆఫ్ అన్నం మనం కనుక తింటే అంటే ఒక అంటే మనకి 10 mg ఆఫ్ కాల్షియం లభిస్తుంది 10 mg కానీ యాజ్ పర్ ఎన్ఏఎన్ వాళ్ళది ఆర్డిఏ టేబుల్ ఒకటి ఉంటుంది కదా డైటరీ అలవెన్సెస్ అని చెప్పేసి సో ఆ డేటా ప్రకారం ఏంటి అని అంటే మనం ఒక రోజులో ఒక పర్సన్ ఎంత తినాలి అనేది ఉంటుంది సో దాని క్లాస్ చేస్తారు మహిళలు ఎంత న్యూట్రియన్స్ లభిస్తాయి పురుషులు ఎంత న్యూట్రియన్స్ తీసుకోవాలి అనేది ఆ డేటా ప్రకారము ఇంతకు ముందు వరకు 2020 వరకు ఒక పర్ డే మనం తీసుకోవాల్సిన కాల్షియం అనేది 600 mg వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఒక పర్ డే అయితే ఇప్పుడున్న లోపాలు అంటే మాల్నరిష్మెంట్ ఇంకా ఎక్కువైతుంది ఇట్లా లాంటి రీజన్స్ బట్టి అది రివైజ్ చేసిన డేటా ప్రకారం ఒక మనిషి ఒక రోజులో మనం తీసుకోవాల్సిన కాల్షియం అనేది 1000 mg గా వాళ్ళు ఇంక్రీజ్ చేశారు 600 to 1000 సో ఇక్కడ మనం రైస్ చూస్తే 10 mg రైస్ మాత్రమే మనకు లభిస్తుంది ఒక 100 grams అన్నం కనుక తింటే మరి మనం 1000 mg ఆఫ్ కాల్షియం ఎట్లా రీచ్ అవుతాం మనం ఎన్ని టైమ్స్ తిన్నా కానీ 1000 mg రీచ్ అవుతామా కాల్షియం అనేది రీచ్ అవ్వలేదు మనం అందులో ఒక మిల్లెట్ తీసుకుంటే ఫింగర్ మిల్లెట్ అంటే రాగి ఇందులో 344 mg ఆఫ్ కాల్షియం అనేది లభిస్తుంది సో మనం కంపేర్ చేస్తే ఒక గ్రాఫ్ వేస్తే ఈవెన్ మనం 10 ని 345 ని కంపేర్ చేస్తే 10 అనేది మనకు కనిపించదు కూడా గ్రాఫ్ లో సో అంత మినిమం ఉంది కాల్షియం అనేది సో ఒక కాల్షియం అనేది ఈవెన్ ఐరన్ తర్వాత ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలాంటివి ఏవి చూసుకున్నా కానీ మిల్లెట్స్ లోనే ఎక్కువగా ఉంటాయి సో మనం ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కాల్షియం చెప్పినా మీరు మిగిలినవన్నీ చూసుకుంటే కూడా అన్నిట్లో కంటే రైస్ వీట్ రైస్ తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ హై న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి కలిగి ఉంటాయి సో నో వాట్ యు ఆర్ ఈటింగ్ ఇప్పుడు ఇంతకు మేడం చెప్పింది కదా మనకు అందరికి ఎక్కువ ఇష్టము అని అంటే పిజ్జా బర్గర్లు అని చెప్తాము సో హౌ ఆఫెన్ యూ గో టు బేకరీ మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా బేకరీకి వెళ్తారు జనరల్ గా చెప్పండి వీక్లీ ట్వైస్ వెళ్తారా సో మనం బేకరీ అంటే ఎక్కువగా ప్రిపరేషన్ మాక్సిమం ఎక్కువ టీనేజర్స్ అండ్ అడాలసెన్స్ ఎక్కువగా బేకరీ ఫుడ్ ఇష్టపడతారు సో మనం బేకరీలో తినే ఫుడ్ అంతా కూడా దేంతో ప్రిపేర్ అయి ఉంటుంది ఒక 10 minutes
కొంచెం కామన్ ఉంటే నాకు చెప్పాలి. మన బేకరీ ప్రొడక్ట్స్ అనేవి మీకు అర్థమవుతుందా? షల్ ఐ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ సో సో మీరు ఒక బేకరీకి వెళ్తే మాక్సిమం ఫుడ్ మాక్సిమం మెయిన్ రా ఇంగ్రీడియంట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బేకరీ ఇస్ నథింగ్ బట్ మైదా. Yes, good answer. Maida. So, what is maida? How it is prepared? From which grain we will get maida? So, maida is nothing but it is prepared from whole endosperm. It is purely made from endosperm. But Miru, if you can see the structure, whole wheat will have three layers. One is bran, middle layer is endosperm, and the third layer is germ. So, bran we will get fiber and antioxidants. And coming to the endosperm, we will get carbohydrates. And coming to the germ, we will get many vitamins, water-soluble vitamins, and even fat, vitamin E. So, as you people are telling, maximum main raw ingredient in the bakery is maida. So, do you know from where maida is coming is? Comes entirely from endosperm. Endosperm will only have only carbohydrates, but it doesn't have any fiber or vitamin E or water soluble vitamins and even antioxidants also. So, mere maida tinnatlayite only carbohydrates ante white ga unde layer maatrame meeku ostundi. So, adi tinadam valla enti anante kevalam oka pani ఒక మనిషి ఒక పని చేసుకోవడానికి కావాల్సిన శక్తి మాత్రమే వస్తుంది తప్ప ఏదైనా రోగం వచ్చినప్పుడు దానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి కానీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎంటర్ అయినప్పుడు దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ కానీ అండ్ ఇక విటమిన్ ఏ ఒక ఫెర్టైల్ అనేది కూడా లభించదు అన్నట్టు. జస్ట్ వీఆర్ ఈటింగ్ ఎండోస్పర్మ్. Just we are eating endosperm అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి చాలా హై అయిపోతుంది. వెంటనే తిన్నగా వెంటనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. జస్ట్ మనకి ఒక పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ మాత్రమే మనకు లభిస్తుంది. బియాండ్ దట్ వి విల్ నాట్ గెట్ ఎనీ ఫైబర్ ఆర్ ఎనీ యాంటీ ఆక్సిడెంట్స్. సో అలా అంటే మనం తినేదంతా కూడా మనం ఖర్చు పెట్టినంత కూడా వేస్ట్ అనే చెప్పొచ్చు. వెన్ వీఆర్ నాట్ వెన్ యూఆర్ spending some 10 rupees or 15 rupees of amount, but you are in return what you are getting is, we can say simply it is zero. So if you want to eat, if you are really addicted to the bakery products, then you can go for whole wheat products. Ante like maida lekunda ante godhuma pindi tote chestaru. So ee refine cheyakunda ante bran and germ layer cheyakunda హోల్ వీట్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని పిండి పట్టించి ఇప్పుడు కొన్ని మనకు మార్కెట్ లో ఉంటాయి. యాజ్ న్యూట్రిషనల్ అవేర్నెస్ అనేది ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి సో వీటిని ఏంటి అంటే హోల్ వీట్ బ్రెడ్ మనకు మార్కెట్ లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ హోల్ వీట్ బ్రెడ్ మనకు లభిస్తుంది కదా. సో అలాంటి వాటిని ప్రిఫర్ చేయండి. సో దీస్ ఆర్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ న్యూట్రిసెరల్స్. న్యూట్రిసెరల్స్ ఆర్ నథింగ్ బట్ మిల్లెట్స్. సో it will detoxify the body, lowers bad cholesterol, breast cancer prevalence and heart disease. So in detail we'll discuss what are the nutritional and health benefits of each meal. So sorghum, which is nothing but jowar, consists of prolamin, which has a unique feature of making digestion process very slow. సో అల్టిమేట్లీ డైజెషన్ ప్రాసెస్ స్లో అయినప్పుడు ఫుడ్ కన్సంప్షన్ అనేది ఆబ్వియస్లీ ఇట్ విల్ రెడ్యూస్. సో ద లాంగర్ టైమ్ వీ విల్ ఫీల్ ఫుల్ ఆఫ్ స్టమక్ అండ్ సెటర్డే దట్ ఫీలింగ్ వీ విల్ గెట్. సో ఈ సోర్గమ్ ని జోని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు మనకి ఆకలి అనేది అవ్వదు అండ్ ఇట్ హ్యాస్ వెరీ లో గ్లైసెమిక్ ఇండెక్స్. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆల్సో.
These are some of the health benefits of jowar. First one is celiac disease, obesity, diabetes, CHD, coronary heart disease, cancer. So celiac disease is nothing but some people will have by birth, they have allergy to gluten foods. So this gluten food is mainly, we can say, wheat. So whereas coming to the millets, this gluten is very, these are completely free from gluten, gluten free, we can say. So celiac patients, those who are suffering, they can freely take this jowar. And obesity also, as we discussed earlier, this will reduces the digestion rate. So the people, the person who are consuming, they'll feel that this is, their stomach is full. So this high intake of calories will be inhibited. Next is pearl millet. This is bajra. It consists of high proportions of protein as well as lipids. So pearl millet is nothing but sajjalu. So వీటిలో ఏంది అంటే హై డైటరీ ఫైబర్ అనేది ఉంటుంది. ఫైబర్ హెల్ప్స్ ఇన్ రిలీవింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. మాక్సిమం మీ అందరికి అవేర్నెస్ ఉంటుంది ఫైబర్ రోల్. సో కాన్స్టిపేషన్ ఉండకుండా ఉంటుంది. సో డైజెషన్ ప్రాసెస్ ఆల్సో ఇట్ విల్ స్లో డౌన్. అండ్ ఇట్ కంటెన్స్ నియాసిన్, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఆల్సో. సో ఫోలిక్ యాసిడ్ లోపం కనుక ఉంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. The person is pregnant and if she is suffering from anemia or folic acid deficiency, if the same continues, the baby which she will give birth, definitely they have birth defects like neural tube defects. So in order to avoid that, doctors generally will prescribe folic acid tablets for a period of 3 months. So this folic acid supplementation we can get from bajra in a sufficient manner. So these are some of the health benefits of bajra. It helps in treating stomach ulcers. It has a unique feature actually, this bajra. And this bajra is beneficial to high amount of magnesium. This magnesium plays a major role in controlling diabetes. And helps in bone growth. It has calcium and potassium also. So it helps in bone growth. Helps in preventing gallstones. Many of you might have heard in some other times, like the person is having gallbladder stones. So it prevents these gallstones actually, and this has anti-allergic properties. Out of all the millets, we can say bajra, it is free of anti-allergic properties. So due to this less anti-allergic properties, it is very safe for children and even adults also for the consumption. Finger millet is ragi. So it has, as we discussed, it has highest amount of calcium and it has many minerals, proteins, calcium, and it has excellent malting properties. Malting is nothing but sprouting the grind. Manam edaina grind ni tintunnappudu daniki manam sprouting ganaka chesthe the maximum benefits we can reach from sprouting actually. So this ragi has that unique property. It is very useful for malting purpose and it can be used for a weaning purpose also, to introduce for the children. It helps in losing weight and bone health, anemia also. Like studies, there are studies like supporting this ragi for treatment of anemia. Nenu na sonthanga cheppatledu, like when researchers are conducted sprouted flour ni అనేమియా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు వాళ్ళలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది అన్నమాట. సో ఈవెన్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆఫ్ కెన్ డిక్రీజ్.
అండ్ కమింగ్ టు ద మైనర్ మిల్లెట్స్ ఫాక్స్ టైల్ మిల్లెట్ విచ్ కొర్రలు అంటాం మనం తెలుగులో ఇట్ ఈస్ హై ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ డబుల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కంపేర్డ్ టు రైస్ సో మనం రైస్ తో కంపేర్ చేస్తే మనకి డబుల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ మనకు లభిస్తుంది అండ్ ఇట్ ప్రొవైడ్స్ హోస్ట్ ఆఫ్ న్యూట్రియన్స్ కోడో మిల్లెట్ ఇట్ హ్యాస్ హై ప్రోటీన్ కంటెంట్ and it is rich in B vitamins also, niacin, pyridoxin and folic acid. I think you people know what are the deficiencies of these nutrients. Barnyard millet, mantelulo dini udalu anantamo. So it is richest source of food fiber we can say, and it is a good source of iron actually. And little millet, it is very smaller than other millets also, if you can see. It has high iron content. It has antioxidant activity. So I think you know antioxidant role in the body. Proso millet, it contains high amounts of protein. Health benefits comes from unique properties which has carbohydrates and fatty acids. నా కమింగ్ టు ద సూడో సిరల్స్ అమరాన్సిడ్స్ ను మీరు చూసే ఉంటారు తోటకూర గింజలు అంటారు తోటకూర గింజలు అంటే మనం యాక్చువల్లీ మన తెలంగాణ మన దగ్గర ఎక్కువ వై వి విల్ కల్టివేట్ అమరాన్త్ అంటే దిస్ ఈస్ మెయిన్లీ ఫర్ ఎ లీఫ్ పర్పస్ లీఫీ వెజిటేబుల్ గా మనం దీన్ని వాడతాము అండ్ దీని సీడ్స్ కూడా లైక్ ఇట్ హ్యాస్ మోర్ ప్రోటీన్ అండ్ కాల్షియం యాక్చువల్లీ ఈక్వల్ టు రాగి ఇట్ హ్యాస్ మోర్ కాల్షియం అండ్ ప్రోటీన్ దిస్ అమరాన్సిడ్స్ అండ్ కమింగ్ టు ద బక్వీట్ ఇది మన దగ్గర తక్కువ అని చెప్పొచ్చు చూడడానికి బట్ ఇట్ ఆల్సో హ్యాడ్ మెనీ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ లైక్ సి అండ్ ఈ విటమిన్స్ విచ్ ఇంక్రీజెస్ దిస్ ఇమ్యూన్ పవర్ సో టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈచ్ మిల్లెట్ సో డూ యూ నో ఎనీ వన్ ఆర్ యు అవేర్నెస్ ఆఫ్ Value addition is nothing but giving some value to the grain. So ante cook cheyadam ante whole grain ni ippudu manam panta nunchi vachindi vachinatlu gaane manam tinalemo daniki some edaina value ni manam add chesinappudu that is called value added product. Next. So why we need to do value addition for millets anante యాక్చువల్లీ దిస్ హోల్ గ్రెయిన్స్ ఆఫ్ మిల్లెట్స్ ని మనం హోల్ గా అలానే తీసుకోవచ్చు కంపల్సరీ ఇట్ షుడ్ గో ఫర్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ లోనికి వెళ్తేనే అందులో కొన్ని టిల్లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మిల్లెట్స్ ఆర్ వెరీ హై హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ మిల్లెట్స్ ఆల్సో హ్యావ్ ఎ మైనర్ పోర్షన్ ఆఫ్ యాంటీ న్యూట్రియన్స్ ఆర్ నథింగ్ బట్ అంటే మనకి శరీరంలో న్యూట్రియన్స్ కాకుండా అంటే ఐరన్ అండ్ జింక్ కాల్షియం ఇట్లాంటి కొన్ని మెయిన్ ఎలిమెంట్స్ ని అబ్జర్ప్షన్ కాకుండా చేసేవే యాంటీ న్యూట్రియన్స్ అని చెప్తాము ఇవి శరీరానికి అంత మంచివి కావాలి సో వైల్ ప్రాసెసింగ్ వెన్ కుక్ చేసినప్పుడు ఈ యాంటీ న్యూట్రియన్స్ పోర్షన్ అనేది చాలా తగ్గుతుంది సో దిస్ విల్ బి ద సేఫ్ ఫర్ కన్సంప్షన్ సో అందుకు మనము వాల్యుయేషన్ అనేది చేయాలి అండ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ చేయొచ్చు సో డైజెస్టబిలిటీ అనేది కూడా మనం ఇల్లో డిస్కస్ చేస్తాం డైజెషన్ స్లో అవుతుందని బట్ టూ స్లో కూడా అవ్వద్దు సో ఇది మిల్లెట్స్ మనం ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే డైజెస్టబిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో యాజ్ అన్ యాంటీ న్యూట్రియన్స్ అనేవి అన్ని కూడా పోతాయి సో డైజెషన్ అనేది ఈజీ అవుతుంది అండ్ ఫుడ్ సేఫ్టీ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే టాక్సిన్స్ చెప్పినాను కదా యాంటీ న్యూట్రియన్స్ ఫైటైట్స్ టానిన్స్ అని చెప్పేసి ఉంటాయి సో అవి ఉన్నప్పుడు ఏంటంటే వేరే న్యూట్రియన్స్ మనం తిన్నప్పుడు అవి అబ్జర్వ్ కాకుండా చేస్తాం So when this millets are gone into the processing, then we can say this is a safe food. Even convenience food, manaku untundi like ready to cook items ila manam chestam. Within 5 minutes lo, within 5 to 10 minutes lo manaku ready ayipothundi. So even maximizes the valuation helps in maximizing nutritional benefits also, nutritional value also. Like if, for example, మీరు ఒక రాగి లడ్డు తీసుకున్నారనుకోండి as the రాగి itself it has high amount of iron and calcium but when we add some valuation like our valuation like in the process of making రాగి లడ్డు
we'll add jaggery and some other ingredients also. So even jaggery will have a high amount of iron and ragi will have high amount of iron. So ee rendu combine ayinappudu maximum benefits anevi will reach. So tongue needs taste, body needs water anedi meer tongue needs general ga edu untadi taste untadi but body needs what? Exactly. So body needs vitamins and nutrients function proper. So for that we need to do values. So these are some of the traditional millet recipes. Actually earlier in the month of December we have conducted nutritional awareness campaign. So in the villages they have made these recipes. So these are some recent products which we can see in some startups, actually in IAMR and even at DDS also you can see these products. So millets we can make all the bakery products with millets also. My spreads for training ivali etla prepare jale training ivali. Yes, so these are the millets, some value added products which we often get from bakery. So cakes, muffins, and even pasta noodles also we can prepare from millets. These all products you can see at DDS Community Production Center. So these are some state initiatives for millet development. So something like as an individual we can't do anything. If government supply is there, then this program may will go forward. So Odisha Odisha state government has already included ragi in their PDS. So if the same continues in Telangana and Andhra Pradesh, then people will be benefiting. And in Karnataka also, they have conducted some programs for the future. And even Maharashtra and Telangana, we can see exclusive FPOs for millets. So even Mana Telangana lo kuda FPOs. FPOs are nothing but farmer producer organizations. So our farmer producer organizations millets pen work chese bhi Mana Telangana lo kuda more in number. So what we need to do for creation of demand for the millets is nothing but we need to do general awareness what you people are right now exactly doing. So this type of millet awareness programs more to be promoted in the future also, and even these programs to eliminate low social status attached to the consumption of millet. Actually people more ancient people will think like these millets are for a poor people, but that consistency we need to break. No. So even in the midday meal programs also we need to introduce millets. So as an individual, how to reach this millets means like we need to do involvement of students in the manner of cyclocross and marathons. So cycling is like 5 kilometers, 2 kilometers, ala petition. మిలెట్ అవేర్నెస్ ని పెంచుతూ అట్లా ఇఫ్ స్టూడెంట్స్ మీరు ఇప్పుడు చూస్తారు కదా హౌ బెనిఫిట్ దే ఆర్. సో మీరు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి వీటి అవేర్నెస్ ని కనుక పెంచితే లైక్ ఇట్ విల్ రీచ్ ద మాక్సిమం పీపుల్. అండ్ ఈవెన్ ఫుడ్ ఫెస్టివల్స్ ఆల్సో వీ నీడ్ టు డూ దట్ డిడిఎస్ ఆల్సో విల్ డూ మిల్లెట్ రెసిపీ ఫుడ్ ఫెస్టివల్స్ అండ్ కుకింగ్ వర్క్ షాప్స్. నౌడేస్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజింగ్ దిస్ కుకింగ్ కాంపిటీషన్స్ అండ్ సెమినార్స్ కాన్ఫరెన్సెస్ ఆన్ మిల్లెట్స్. So millet export promotions also we need to be done, like this branding, all these things. So ready to eat food industry should come forward to provide healthy food to the mankind, keeping in view of changing demography. Even public private partnerships should be there. ఇప్పటి వరకు
మేడం చాలా విషయాలు మనతో మాట్లాడారు కదా. అయితే దీని మీద ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు, అడిగి తెలుసుకోవచ్చు, లేదంటే ఇంకొక సెషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మన ఇప్పటి వరకు మనము న్యూట్రిషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, మనం ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు మన మధ్యలో చంద్రమ్మ విత్తనాల గురించి మాట్లాడతారు. అవి ఏ విధంగా మనం దాచిపెట్టుకోవాలి, ఏ విధంగా మనం భద్రపరచుకోవాలి, ఎన్ని రకాలు మన దగ్గర ఉంటాయి, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది ఇప్పుడు మాట్లాడతారు. నేను 30-35 ఏళ్ళ సార్లు ఈ పని చేస్తున్నా. ఎందుకంటే అప్పుడు ఇత్తనాలు వినా చాలా కరువు ఉండే, ఇత్తనాలు లేనప్పుడు వినా 10 ఊళ్ళు తిరిగి వినా నేను తెచ్చిన తెచ్చి మేము 10 ఊళ్ళ కూడి నీకు 21 తేవాలి, నేను 21 తేవాలి అని ఇట్లా మేమందరం గుంపు అయి 70 మంది కూర్చొని దీన్ని నిర్యాణం చేసి ఆ 7 అందరం తెచ్చిన ఇత్తనాలు 10-15 రకాలు అట్లనే మల్ల వెలుసుకుంటే 20 రకాలు అట్లా 75 రకాలతో ఇప్పుడు ఇత్తనాల బ్యాంకు మేము 35 ఏళ్ళ సార్లు నడిపిస్తున్నాం, ఇస్తున్నాం, చేస్తున్నాం. అయితే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే పెద్ద రైతులు, ఇప్పుడు పెద్ద రైతులు అంతా కొనుక్కొస్తున్నారు, పెట్టుకున్నారు, అది తినడానికి రాదు మనకు, మళ్ళా మన ఎరువులకు మేత ఉండదు, మన భూమికి సత్తు ఉండదు, అట్లా పంటలు పెడుతున్నారు అని ఇట్లా మిటింగులు వస్తూ జాగ్రత్త పెట్టింది. మన దిక్కు పెడితే కానీ పట్టణం దక్కపోయినాము, బయట దేశం దక్కపోయినాము, అన్ని దేశాలు పోయిన చెప్తే అందరు మీద ఒకే అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే మనకు పెద్ద రోగం వచ్చింది కదా, పెద్ద రోగం వచ్చినప్పుడు నేనేమన్నాంటే ఇట్లనే ఈ చిత్రం వచ్చింది, వస్తే మీకు రాదా రోగం, మీకు లేదా అంటే మేము అన్ని జొన్నలు తింటాము, సత్తలు తింటాము, సామలు తింటాము, మేము తినక ఒక్క రకం తింటాం, పప్పులతో 10 రకాల తిండి తింటాం. నీకు వస్తుందేమో కానీ నాకు రాదండి ఇది కంటే మళ్ళా వచ్చింది, మళ్ళా వచ్చి మాస్క్ వేసుకోమానమ్మా అంటే మాస్కల లేదు నాయన, గాలిలో ఉన్నది అంటున్నావేమో కానీ గాలిలో లేదు, మనకు భూమిలో ఉన్నది. భూమి ఎట్లంటే భూమికి మందేస్తున్నాం, ఎదుగోదకు అదే తెచ్చి మేత వేస్తున్నాం, అట్లా అయి మనకు రోగాలు వస్తున్నాయి, మనం తిండి తింటున్నాము, మనకు రోగం రాదు. ఇది అందరు ఓడి మీరు 50 రకాల తిండి తింటుందంటే మన దేశమే మంచిది అని నేను వాళ్ళకు చెప్పి ఇతనాలను కాపాడుతూ చాలా మంచిది. ఇతనాలు చేంతా ఇప్పుడు నాకా ఎర్రదొన్నలు ఉన్నాయంటే నీ ఎర్రదొన్నలు కాపాడు, నేను తీసుకుంటా అని మా రైతులకు చెప్పుకున్నాను. చెప్పి దాన్ని 4 ఎండలు పెట్టాము, 4 ఎండలు పెట్టి వ్యాపారం పూజ చేసి దాన్ని మెత్తేసినాక మన ఇద్దరం మన చేతులు ఉంటే వాన పడందంటే మనం కష్టం పెట్టాం, ఇద్దరం లేకపోతే మన భూమి ఇంటికి తండ్రి అని ఇట్లా రైతులకు విన అందరికి చెప్పి విన అన్ని పంటలు పండిస్తున్నాము. కొంత చాలా కాలం వరకు మేము చేస్తున్నామేమని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్లా పంటలు తింటే మనం బర్రెలు పాలు పెడితే పాతాళాలు బలం ఉంటుంది, బర్రెకి మేత కింద మన చెల్లకెళ్ళ మనం మంచి మేత వేస్తే దాని పాలు మంచి మన పిల్లలకు రాక్తిని మనకు ప్రభు అన్నట్టు ఇట్లా చెప్పి చేస్తున్నాం అంతా తినమని. ఇప్పుడు చంద్రమ్మ చెప్పిన విధంగా చంద్రమ్మ మన టీడీఎస్ లో దాదాపు 38 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తుంది. అయితే ఆచునూరు
టీడీఎస్ విత్తన కేంద్రం ఉంది మాచినూరు లో, ఆమె దగ్గర 80 రకాల విత్తనాలు కూడా అక్కడ దొరుకుతాయని. మన పాత తరాల తోటి ఏదైతే విత్తనాలు వస్తున్నాయో అవన్నీ కూడా భద్రపరిచి ఎక్కడైతే ఎవరికైతే విత్తనాలు కావాలో అట్లాంటి వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళి మళ్ళా విత్తనము బదులు చెప్పిన మాత్రము అక్కడ తెచ్చివలసి ఉంటది అన్నట్టు. ఆ విధంగా మనకు చంద్రమ్మ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కూడా మనతోటి సపోర్ట్ గా ఉండి డిడిఎస్ తోటి పనిచేయడం కూడా చాలా అదృష్టమని మీ అందరి ముందు నేను చెప్తున్నాను. అదే విధంగా ఇప్పుడు మిల్లెట్స్ గురించి మన మధ్యలో ఒక యువ రైతు ఉన్నది, ఆమె నారీ శక్తి అవార్డు గ్రహీత కూడా. ఆమె ఇప్పుడు పొట్టిపల్లి మొగులమ్మ అన్నట్టు. ఆమె కూడా తన వ్యవసాయంలో ఏ విధంగా చేస్తుంది, దానికి ఎట్లా లాభం అవుతుంది అనే దాని మీద ఆమె ఇప్పుడు మాట్లాడవలసిందిగా తెలియపరుస్తున్నా. అందరికి నమస్కారం. ఇంకొన్న సార్లకు మా బిడ్డలకు అందరికి కూడా విద్యార్థి పిల్లలకు అందరికి నమస్తే. నేను ఒక రైతును, నాకైతే చదువు రాదు, నేను ఒక రైతునే కానీ వ్యవసాయం చేస్తున్నా. నేను కూడా నా పిల్లల్ని మీలాగానే చదివిపిస్తున్నా, చదువు మాడిన తర్వాత కూడా నాతో తీసుకొని చేనులో కూడా పనిచేస్తున్నా. అట్లా ఒక్క ఎకరంలా 25 రకాలు వర్షాధార పంటలు పెడుతున్నా. ఎందుకు 25 రకాలు పెడుతున్నామంటే మనకు 25 రకాలలో 10 రకాలు వచ్చినా కూడా 10 రకాలు పోతాయి అనే నమ్మకంతో అటువంటి పంటలు మేము వేస్తున్నాం. ఇందాక మేడం చెప్పినట్లా, చంద్రబాబు చెప్పినట్లా ఈ పంటలల గుణాలు ఎట్లా ఉన్నాయంటే మనకు సర్ది వస్తే ఏం తినాలి, మనకు జ్వరం వస్తే ఏం తినాలి, మనకు వేడైతే మనం ఎట్లా తగ్గించుకోవాలని మన పంటలల్లోనే ఆ గుణాలు మందుల పనిచేసే గుణాలు కూడా ఆ పంటలో ఉంది ఆ విత్తనాలు. అట్లా ఇప్పుడు వేడి తగ్గించాలని అంటే సామ పువ్వ తినాలి, సామ బియ్యం తినాలి. ఇప్పుడు అవంటే ఏమి అని తెలియదని మీకు పిల్లలకు అందరికి చెప్పాలి, తెలియజేయాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందరూ కూడా తెలుసుకోవాలి, మీ ఇళ్ళని తల్లిదండ్రులు కూడా తెలుసు, మీకు తెలియదు కాబట్టి మేము చెప్తున్నాము. కొర్ర బియ్యము గర్మి, సామ బియ్యము సల్వా, పప్పు ధాన్యాలు మనిషికి బలమైనవి, జొన్నలు జొన్న రొట్టె తినాలి కంపల్సరీ, ప్రతి ఒక్క ఇళ్ళ జొన్న రొట్టె తినాలి. అట్లా మళ్ళా మనమే ఇన్ని కలిపి రకాల పంటలు తినడం కాకుండా మనకు ఎద్దు గోధులకు కూడా మేత వస్తుంది. ఇప్పుడు మీరు ఒక సీజన్ లో మా శ్రేణికి రండి, మీకు ఏదైనా కావాలంటే కూడా మేము సట్న తెంపి మీకు ఇవ్వగలరు. ఒకే రకం పంట పెట్టిన వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే మీయ సొంటలు ఎవరన్నా వస్తే కూడా ఏ బియ్యనికే ఏముండదు, ఒకే పంట ఉంటుంది, పత్తో మక్కనో సోయనో ఉంటుంది. అవి ఉన్నప్పుడు మీరు వస్తే మాకు ఏం చేయాలని కూడా గ్రహిస్తుంది అనమాట. ఈ వ్యవసాయమే ఆడళ్ళ వ్యవసాయం. ఈ ఆడళ్ళ వ్యవసాయము చాలా పెద్దది. మన ఇంట్లో విత్తనాలు మేము ఏ విధంగా దాచి పెట్టుకుంటాం అనేది చంద్రబాబు చెప్పింది. ఏ టెన్షన్ లేకుండా, ఏ మందులు లేకుండా బాయిలర్ బూడిది యాపాకు పెండ మన్ను వేసి కంపల వేసి మెత్తేసేసి విత్తనాలు దాచి పెట్టే గుణాలు మా దగ్గర ఉన్నాయి. మా లేకనే మా పిల్ల పిల్ల తరాలకి పారిపోవాలన్న ఉద్దేశంతో మేము ఈ పంటలు చేస్తున్నాము. ఈ పంటలు తిన్న వాళ్లకు మాత్రమైతే మన పల్లెటూళ్ళలో కరోనా రాలేదు. పెద్ద పెద్దోళ్లకు, ఏసీలో ఉన్నోళ్లకు, డాక్టర్లకు, పాస్టర్లకు, ఆఫీసర్లు వర్కర్లు చేసిన వాళ్ళకే కరోనా వైరస్ చచ్చిపోయింది. మన కంటే సాగు రాలేదు. మన పేదోళ్లకు, పల్లెటూరులో ఉన్నోళ్లకు గాలి వాన ఎండ అన్ని కూడా మనకు కలిగినాయి. మనకు ఎలాంటి రోగం మనకు రాదు. బాగా చెప్తాను అనేది చాలా గట్టి చెప్తున్నా. అవ్వ చెప్పినట్టు ఎన్న కూడా నేను మాస్క్ వేసుకోలేదు. నేను కరోనా టైంలో అక్కడ నాగాలాండ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చినామని నన్ను బలికి తీసుకోపోయి పట్టుకోపోయి కూడా నన్ను చెక్ చేసి అక్కడక్కడ పోయేసి వచ్చిన కున్నరేమా, నాకు ఎలాంటి కూడా కనబడలేదు, సర్ది లేదు, జ్వరం లేదు, ఏం కూడా నాకు ఇంతవరకు లేదు. అమెరికాలో పోయి కూడా 15 రోజులు ఉండొచ్చిన నాకు ఎలాంటి జ్వరం లేదు, సర్ది లేదు. నేపాలిలో పోయి ఉండే కూడా 20 రోజులు ఉండొచ్చిన అక్కడ కూడా నాకు ఏం కూడా కాలేదు. రోజు వర్షం పడుతుంది కూడా ఆ వాతావరణం అంతా తక్కువ శక్తి మన లోపల ఉన్నది. మనం మంచి తింటున్నాం కాబట్టి
మన తిండిలోనే మంచి బలము మంచి గుణము మన దగ్గర ఉంది. మనం భయపడవసరం లేదు. ఇన్ని అందరూ పెద్దలు గుర్తించి కూడా తరతరం కూడి పంటలు ముందు తీసుకోపోయని ఆశ ఉన్నది. ఎందుకంటే మీరు చదువుకోవడానికి సార్ టైం అయితుందని చెప్తున్నాను. చాలా చాలా ఉన్నాయి చెప్పండి, చెప్తే చాలా మస్తు ఉన్నది. రాష్ట్రపతి అవార్డు కూడా నేను నేషనల్ అవార్డు కూడా తీసుకున్నా. ఇప్పుడు మన టీడీఎస్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్యం కార్యకర్తగా ఆరోగ్యం సూపర్వైజర్ గా అంతేకాకుండా ఈ మిలెట్స్ నుంచి బై ప్రొడక్ట్స్ ఏవైతే తయారైతుందో చేయిస్తున్నామో కమ్యూనిటీ సిటీ సెంటర్ లో ఆమె ఇప్పుడు కూడా తన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని వచ్చినా. పూలమ్మ గారు మాట్లాడు. ముందుగా స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి తర్వాత ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివారు. అయితే ఇంతవరకు మీరు న్యూట్రిషన్ గురించి విత్తనాల గురించి అన్ని మాట్లాడినారు. నేను ఒక రెండు మూడు మాటలు ఆరోగ్యం గురించి చెప్పాలనుకుంటున్నా. అయితే మనము ఆరోగ్యం ఆరోగ్యంగా ఆరోగ్యము అని అంటే ఏంది, మనము మంచి తిండి తినాలి. అంటే మంచి తిండి అని అంటే ప్రతిరోజు మనం తినే తిండిలా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఒక రొట్టె, కొంచెం అన్నం, ఇన్ని రకాలుగా ఉంటే ఇవన్నీ తింటే మనము ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకోవచ్చు. ఇంకొక మాట ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్న కాలేజీ పిల్లలకే ముఖ్యంగా మీరు ఎక్కువగా నీళ్లు తీసుకోరు. కనీసము ప్రతి ఒక్కరు రోజు 3 లీటర్ల కనీసం అని అంటే 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలన్నారు. అంతకన్నా ఎక్కువగా నీళ్లు తీసుకుంటే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మంచి మాట. ఇంకొకటి ఏందని అంటే ప్రతి ఒక్కరు రాత్రి 8 నుండి 8:30 వరకు మీరు మధ్య రాత్రి భోజనం చేసి తిన్నారు. ఎక్కువ మంది 10:30-11 గంటలకు తింటారు, అది మంచిది కాదు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా 7 గంటల నిద్ర ఉండాలి. 7 గంటల నిద్ర అని అంటే 12 గంటలకు పండుకొని నేను పొద్దున 11 గంటలకు లేచి పనులు చేస్తాను అంటే కూడా అది మంచిది కాదు. అంటే 9:30 లోపలు మీరు పండుకొని ఉదయం 5 గంటలకు లేచి మీ పనులు మీరు చేసుకుంటే మీకు అది ఆరోగ్యానికి మంచిది. ఆ విధంగా ఎక్కువ మంది ఏం చేస్తారంటే ముఖ్యంగా కాలేజీ పిల్లలు మీరు ఫోన్లు ఎక్కువగా చూస్తారు, ఫోన్లు చూస్తారు, తర్వాత టీవీ చూస్తారు. అట్లాంటి అప్పుడు ఎట్లుంటుందంటే టీవీ చూడడం వలన ఫోన్ చూడడం వలన కంటికి కంటి చూపు తక్కువైతుంది. చిన్న వయసులో మీకు అద్దాలు వస్తాయి. ఇంకొకటి బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి, తర్వాత తలనొప్పి, కాళ్ళ నొప్పులు, ఇట్లాంటివి ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి ఎక్కువ అంటే మీరు ఎక్కువ సమయము ఫోను టీవీ చూడకుండా తక్కువ టైమే మీరు ఫోన్ చూస్తే మంచిగా ఉంటుంది అనేది ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఈ నొప్పులు రావు అనేది. ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి అన్నారు. మీకు తెలిసినవి చాలా కొన్ని ఉన్నాయి, తెలియని చాలా ఉన్నాయి అన్నారు. మీకు తెలిసిన ఒక 3-4 రకాల ఆకుకూరల గురించి నేను చెప్తాను. బచ్చల కూర చాలా ఆరోగ్యానికి మంచిది, మునగాకు, తొక్కల కూర, ఈ 3 రకాల ఆకుకూరలు మీరు ప్రతిరోజు తింటే కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతారన్నారు. ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి, అవి మీకు తెలియవు. ఆ పేర్లు నేను చెప్తే కూడా మీకు వ్యర్థము. కాబట్టి కనీసం ఈ 3 రకాల ఆకుకూరలు అన్నా కానీ మీరు తినాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఎదిగే పిల్లలకు వ్యాయామం అవసరం. వ్యాయామము అని అంటే ఎక్కడో వెళ్ళి పైసలు కట్టి ఎక్సర్సైజ్ చేయడం అది కాదు. వ్యాయామం అంటే మీరు పొద్దున లేచిన తర్వాత మీరు మీ అమ్మ పనులు చేస్తుంటే కూరగాయలు కట్ చేయడము, ఇల్లు ఉడవడము, బట్టలు మడత పెట్టడము, వాళ్ళకు నీళ్లు నీరు తీయడము, ఇట్లాంటి పనులు చేస్తే మీ ఆరోగ్యము మంచిగా, అదే మీ శరీరానికి మంచి వ్యాయామము
అవుతుంది అన్నట్టు. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఎండ దెబ్బలకు కనీసం ప్రతి ఒక్కరికి ఎండ దెబ్బ తగలాలి. 20 నిమిషాల ఎండ మన శరీరానికి తగిలితే విటమిన్ డి ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్కరికి ఉన్న విటమిన్ డి అవసరం. కాబట్టి విటమిన్ డి అవసరం అని అంటే 20 కనీసం 20 నిమిషాలు పొద్దున పూట ఎండ ఎండ ఎండలకు కూర్చోవాలండి. అయితే ముఖ్యంగా కాలేజీ పిల్లలు మీరు పొద్దున పూట మీరు ఏం తీసుకోకుండా వస్తారన్నారు. అట్లా కాకుండా ఏదో ఒక ఆహారాన్ని మీరు తీసుకొని రావాలన్నారు. అది మీరు ఏది ఏం తినకుండా మీరు 9 గంటల వరకు నిద్రపోయి 9 గంటలకు లేచి అడావుడిగా తయారయ్యి కాలేజీకి వచ్చిందనుకో టీచర్లు చెప్పే పాఠాలు మీకు అర్థం కావు. ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ నీరసంగా ఉండిపోతారు. అట్లయినప్పుడు చక్కెర ఏమంటారు పేదిరిగినట్లు వస్తుంది. తర్వాత దానికి తోడు మీరు టైంకు తినకపోతే అసిడిటీ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. ఈ చిన్న వయసు లోపల ఇవన్నీ తిప్పలు వస్తాయి. కాబట్టి ఈ తిప్పలు రావద్దు అని అనేది మీరు ఉదయం ప్రతిరోజు ఏదో ఒక ఆహారాన్ని తీసుకొని మీరు కాలేజీకి రావాలి. మంచి తిండి తిని మీరు అందరు ఆరోగ్యంగా ఉండాలి అనేది నేను కోరుకుంటూ ఒక చిన్న మాట. ఇంకొకటి సార్ విజయలక్ష్మి మేడం గారున బుక్స్ ఇచ్చిండ్రు. అయితే ఇంకేమన్నారు అని అంటే మీకేమన్నా డౌట్స్ ఉంటే పిల్లలకు ఆరోగ్యం గురించి కానీ ఇంకా దేని గురించి అయినా మీరు ఒకవేళ అడిగితే మేడం ఎప్పుడైనా కానీ మీ కాలేజీకి వస్తా అని చెప్పిండ్రు. బుక్స్ కూడా మీకు వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఈ కాలేజీకి వచ్చి మనము ప్రిన్సిపల్ గారిని ఇట్లా న్యూట్రిషన్ క్యాంప్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం సార్ అని అంటే చాలా సంతోషం సార్ మీరు చేయండి అని చెప్పేసి మనకు ప్రిన్సిపల్ అస్లాం ఫారూఖీ గారు మనకు చెప్పడం చాలా సంతోషకరము. అట్లాగే వాళ్ళు కూడా ఈ కాలేజ్ పిల్లలను ఈ విధంగా కూర్చోబెట్టడము మనకు అన్ని రకాలుగా సహకరించినందుకు కూడా సార్కు ధన్యవాదములు. అదేవిధంగా అతను తన అమూల్యమైన సందేశాన్ని మీ అందరితో పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. आज की इस तकरीब में हमारे पास मेहमान साहब ही मौजूद हैं और दक्कन डेवलपमेंट सोसाइटी के अराकीन और डियर स्टूडेंट्स. कुछ लोग बीमार होते हैं और हैदराबाद के दवाखानों को जाते हैं, जैसे केयर हॉस्पिटल है और यशोदा हॉस्पिटल है, वहां पर न्यूट्रिशन स्पेशलिस्ट होते हैं. जब वो डिस्चार्ज होकर जब हम जाते हैं तो न्यूट्रिशन स्पेशलिस्ट के पास भिजाया जाता है कि आपको सेहतमंद रहने के लिए क्या खाना चाहिए. तो आप लोग कम से कम 500 या 1000 रुपए फीस देकर कैसे खाना है क्या खाना है सुनते हैं. आज ये खवातीन आपके पास आए, अगर 100 लोग यहाँ बैठे हुए हैं, अगर सब लोग 1000 फीस देना है तो 1,00,000 रुपए फीस दे के जो हम बात सुनते हैं वो फ्री में सुन लिए. तो हम दक्कन डेवलपमेंट सोसाइटी का शुक्रिया अदा करते हैं कि हमारे आने वाली जो यंग जनरेशन है, ये जो यंग जनरेशन को हेल्थी हैबिट्स के लिए, हेल्थी फूड के लिए कैसे खाना है क्या खाना है ये आपको सुनाए हैं. एक और अहम बात की आप लोग अभी वॉक्सन यूनिवर्सिटी गए थे, वहां पर एंटरप्रेन्योरशिप सीखे, कैसे कारोबार को बढ़ाना है. इन औरतों को देखकर और आज के लेक्चर को देख के हमारे दिल में ख्याल पैदा होना चाहिए कि हर शहर में हर जिले में लाखों लोग शुगर पेशेंट है, उनके लिए शुगर के हिसाब से सही गिजा तैयार नहीं हो रही घरों में. अब ये मिलेट के बारे में अवेयरनेस प्रोग्राम लगाए, मिलेट खाओ बोले, लेकिन कैसे बनाना और उसको कैसे हम खा के जो है शुगर लेवल को कंट्रोल कर सकते. तो हमारे बच्चे जहीराबाद में एक ऐसी होटल खोल सकते हैं जिसमें शुगर पेशेंट के लिए लंच है, डिनर है या मॉर्निंग का जो भी है. सर मेरे गुड़ापट यूनिट स्टार्ट अवसर उन्हें सोसाइटी के लिए होली चौकी भी देखो कर्नाटक से कुछ औरतें आई हुई है, वो जोन्ना रोटी डाल रहे शाम में, पहले 10 रुपए थी 15 रुपए हो गए. तो मैं खुद भी जाते वक्त कभी लेके जाता हूँ, क्योंकि घर में ज्वारी की रोटी डालने वाले तो है लेकिन ज्वारी की रोटी डालना सीखना है. तो ये अक्सर घरों में हो रहा है कि रोटी डालने नहीं आता, जोन्ना रोटी इतना दिया रहे और सबका का जैसा कर्नाटक मुझे. लेकिन क्या है वो लोग भी बिजनेस में आकर ज्वारी महंगी है तो मालूम हुआ तो उसके अंदर चावल का आटा मिला था. तो यहाँ जहीराबाद में हमारे कॉलेज की तरफ से या डेक्कन डेवलपमेंट सोसाइटी की तरफ से एक यूनिट हम जो है ऐसा खोल सकते हैं जिसमें
ये जो मिलेट्स के जो रोटी वगैरह बनते हैं प्रोडक्ट्स है उसको सेल करने के लिए, ताकि हेल्दी सोसाइटी के लिए हम एक प्लेटफॉर्म प्रोवाइड कर सकें। क्योंकि ये खवातीन हैं, और जैसे ये खातून जो तकरीर की नेपाल गए अमेरिका गए, तो ये हमारे लिए एक सीखने की बात है कि रूरल एरिया में रहते हुए ये लोग सोसाइटी की तरक्की की काम कर रहे हैं। और इंडिया में जैसे बिजनेस के अंतर्गत से चावल को और गेहूं को प्रमोट किया गया, लेकिन ये जो हमारे नेचुरल ये जो फसलें हैं अजनास जिसे कहते हैं, तो इनको प्रमोट करने के लिए ये सोसाइटी काम कर रही है। तो आज आपको जो है अच्छा अवेयरनेस मिला है कि हमको सेहतमंद जिस्म के लिए सेहतमंद गिजा जरूरी है, और सेहतमंद गिजा लेने के लिए कुछ चीजों को छोड़ना भी है, जो बेकरी आइटम जिसे उनके मजे के लिए हम खाते हैं, तो सेहतमंद रहना बहुत जरूरी है। देखो आज बहुत सारे एम्प्लॉइज हैं और बहुत सारे हमारे लीडर्स हैं, पॉलिटिशियन हैं, उनके पास वेल्थ है, सब कुछ है, लेकिन हेल्थ नहीं है। जब हेल्थ नहीं रहेगी तो काम नहीं कर सकते। तो फिटनेस होना जरूरी है, उसके लिए अच्छी गिजा लेना जरूरी है। तो आज का ये जो अवेयरनेस प्रोग्राम है, इससे आपको अच्छा मैसेज मिला। घर में जो हमारे बूढ़े लोग हैं और जो शुगर पेशेंट है, उनको भी आप बोलिए कि ये जो मिलेट्स है इसको इस्तेमाल करने से कैसे शुगर लेवल पे काबू पे आ जा सकता है और कैसे हम हेल्थी रह सकते हैं। तो मैं ये सोसाइटी वालों को कहूंगा कि हमारे पास जो गर्ल्स है, सर वालों को ट्रेन जाए कि मिलेट्स की फूड आइटम कितना प्रिपेयर जाए। वेरी सून वी आर ऑर्गेनाइजिंग ए फूड मेला फॉर आवर स्टूडेंट्स। इन दैट मेला वी विल स्पेशली स्टार्ट सम स्टार्स अबाउट द मिलेट्स। మీరు కూడా మీ లేడీస్ పార్టిసిపేట్ చేయండి ఫుడ్ మేళ మీకు డేట్ చెప్పేస్తాను 7th March యా 14th March కి తరఫ్ మే హమ్ లోగ్ ఏక్ ఫుడ్ మేళా యహాన్ పర్ కర్ రహే హై ప్రిపరేషన్ చల్ రహా హై తో యే సబ్ జో హై ఆప్కో కుచ్ అనౌన్స్మెంట్ కరేంగే యే మిలెట్స్ కా ఆప్కో టేస్ట్ కరానే వాలే హై తో సార్ ఉస్కే బారే మే అనౌన్స్ కరేంగే థాంక్ యు ఇంతవరకు చాలా మంది కూడా మీకు మిలెట్స్ గురించి ఆరోగ్యానికి ఏ విధంగా లాభం ఉంటుంది, మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే విషయాల మీద ఇక్కడ ఉన్న అందరూ కూడా మీకు తెలియపరిచారు. ఒకటి ఈ మీటింగ్ కు మనకు ఆర్గనైజ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అస్లాం ఫారూక్ గారు సహకరించినందుకు ధన్యవాదములు సార్. ఇంకొకటి మీరు ఏమన్నారు అని అంటే, మా పిల్లలకు ఈ మిలెట్స్ తయారు చేసుకోవడానికి రొట్టెలు గాని బై ప్రొడక్ట్స్ ఏవైనా వాటికి ట్రైనింగ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. దీనికి మేము టెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మీ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. దానికి మీరు టైం మనం ఒక ఇద్దరం కలిసి టైం మనం ఇచ్చేసుకొని ఆ టైం పీరియడ్ లో ఆ ట్రైనింగ్ ఇద్దాము. అదే విధంగా ఇంకోటి ఏందనంటే, మనకు జహీరాబాద్ లో ఈ రిలయన్స్ మార్ట్ పక్కన కేఫ్ ఎథ్నిక్ అనే హోటల్ ఉంది, మీ అందరికి తెలిసి ఉండొచ్చు. అయితే ఈ కేఫ్ ఎథ్నిక్ లో ముఖ్యంగా మిలెట్స్ కి సంబంధించిన తిండి మాత్రమే అక్కడ దొరుకుతుంది. అయితే మీరు అక్కడ ఈ మిలెట్స్ కు కావాల్సినటువంటి సరుకులు కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా కూడా అక్కడ మీకు తెలియని వాళ్ళకు కూడా మీరు చేయొచ్చు. రాగి తోటి కూడా మనం ఇడ్లీలు తయారు చేస్తారు, కొర్రదాంతో కూడా ఇడ్లీలు తయారు చేస్తారు, జొన్న దాంతో కూడా ఇడ్లీలు తయారు చేస్తారు, సామదాంతో కూడా ఇడ్లీలు తయారు చేస్తారు, దోశలు, ఇట్లా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ తయారు మన హోటల్ అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరికైతే తయారు చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళకు కూడా మీరు కూడా సహకరించి చెప్పవలసిందిగా మనం తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఇంకొక విషయము, బస్తాపూర్ లో కూడా మనకి మిలెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది అక్కడ ఉంది. అయితే మీరు ఎక్కడ వారు కొనాలని అనుకుంటారో అక్కడ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. దీనికి కూడా మేము అన్ని రకాలుగా మేము సహకరిస్తాము. ఇంకొక విషయం ఏందనంటే, ఇప్పుడు ఈ మీటింగ్ లాస్ట్ చివరిలో ఉంది, ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులు మరియు కాలేజీ విద్యార్థి విద్యార్థినులు, అదే విధంగా డిడిఎస్ కేవీకే స్టాఫ్ మరియు డిడిఎస్ సంబంధించిన డిడిఎస్ స్టాఫ్ అందరికీ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాము. ఇప్పుడు మనతోటి జొన్నతో తయారు చేసినటువంటి సూప్ మీ అందరికీ కూడా ఇవ్వబడుతుంది. మీరు కూడా మీకు మునుముందు మనము ముందుకు సహకరిస్తారని చెప్పేసి ఈ మీటింగ్ తో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.